హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న కట్టోజ్ కిచెన్ కి స్వాగతం అండి. ఈరోజు మీకు ఒక మంచి స్నాక్ చూపిస్తాను. మసాలా గారెలు. మసాలా గారెలు అంటే పలచటి గారెలు, చెక్క గారెలు అంటారు కదా, అది మసాలా వేసుకొని చేసుకుందాం. చాలా బాగుంటదండి. మనం తయారయ్యి ఒక డబ్బాలో పెట్టుకుంటాం కదా ఇవి గారెలన్నీ, ఇట్లా మూత తీయడంతో గుమగుమలాడుతుందండి వాసన, అంత బాగుంటది. తింటే ఇంకా అద్రిపోద్ది. అలాంటివి నేను చూపిస్తాను. చెక్కలన్నమాట, చెక్కలు అంటారు మా వైపు, పల్సడ్ గారెలు అంటారు. సరే, ఎలానన్నా పిలుచుకోండి, ఓకేనా? అయి మటుకు నేను చేయడం చూపిస్తా. మరి వంటగదిలోకి వెళ్దామండి, వాటికి ఏమేం కావాలో నేను చూపిస్తాను. ఓకే, పదండి. మరి ఛానల్ చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, నేను ఇంతనే అడుగుతున్నాను మిమ్మల్ని, ఇంకేం అడగట్లేదు. చిన్న చిన్నగా సబ్స్క్రైబ్ చెయ్యండి అని అంటున్నాను. ఓకే, మీరు చేస్తున్నారని నాకు తెలుసు, చేశారని కూడా తెలుసు. చాలా థ్యాంక్స్ అని చేసిన వాళ్ళకి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసి చెయ్యండి. ఓకేనండి, వంటగదిలోకి వెళ్ళి మనం చూసి. నేను పల్సడ్ గారెలు అని చెప్పాను కదండి, చెక్కలు అంటారు. మసాలా వేసి చేసుకుందాం అన్నాను కదా, దానికి ముందు మసాలా తయారు చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక గడ్డ తీసుకున్నానండి, పెద్ద గడ్డ తీసుకున్నాను. లేదు చిన్న ఏదో ఒక రెండు మూడు తీసుకోండి. మీరు వెల్లుల్లి గడ్డలు రెండు మూడు తీసుకోండి. ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకోండి, ఈ ముక్కలు చేసా. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకోండి. తర్వాత ఇది 2 టీ స్పూన్లు అండి. ఒక పెద్దది టేబుల్ స్పూన్నర అవుతుంది జీలకర్ర ఇది. తర్వాత సాల్ట్ అండి. ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ కలిపేసి మెత్తగా చేసుకోవాలి మిక్సీలో. నేను మిక్సీ పట్టుకొని వస్తా. జార్లోంచి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము పిండిలో వేసి, ఇంకా పిండిలో ఏమేమి వేయాలో నేను చూపిస్తాను. ఆ పిండి కలిపేటప్పుడు మొత్తం చూపిస్తాను. పిండి ఎలా కలుపుకుందాం చూద్దామండి. గారెలకి, చెక్క గారెలకి మనం మసాలా రుబ్బుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మనము ఏమేమి వేసుకోవాలి. కేజీ బావు పిండి అవుతుందండి ఇది. దీంట్లో నేను ఫస్ట్ ఇది నెయ్యి అండి. నెయ్యి వేడి చేసుకున్నాను. వేడి చేసుకొని చూడండి, ఒక 3 టేబుల్ స్పూన్లు అవుతుంది. నెయ్యి వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. తర్వాత దీన్ని ఇలా కలిపేసుకోండి పిండిలో. ఇది వేసేసి కలుపుకోవాలి. తర్వాత దీంట్లో మనం పల్లీలు అండి. పల్లీలు ఒక 2-3 గంటలు ఎండలు పెట్టండి. ఎండలు పెడితే అది మంచిగా వేడెక్కి ఇవి నలుస్తే పోతాయి అన్నమాట పొట్టంతా. దేంతో అన్నా ఇట్లా మనం రబ్ చేసామనుకో పలుకులు అవుతాయి. వీటిని ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం. అదొక కప్పెడు అవుతాయి. తర్వాత ఒక కప్పెడు నేను శనగపప్పు 2-3 గంటలు నానబెట్టా. ఈ శనగపప్పును కూడా దీంట్లో వేసుకుందామండి. ఈ పప్పులు వేసుకుంటే చాలా బాగుంటాయి. తర్వాత ఇప్పుడు మనం మసాలా నూరుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మసాలాను కూడా దీంట్లో వేసేద్దాం. తర్వాత నువ్వులండి. ఈ చిన్న కప్పెడు నువ్వులు తీసుకున్నాను. నువ్వులు ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. పల్లీలు నువ్వులతోటి చాలా టేస్ట్ వస్తాయి గారెలు. తర్వాత కరివేపాకు. కరివేపాకు మంచి మ్యాక్సిమం వేసుకోండి. నేను మంచి ఒక పిడికెడు కంటే ఎక్కువనే వేసాను. చూడండి, కట్ చేసినవి ఇంత ఉన్నాయి, గట్టికి పట్టుకుంటే పిడికెడికి ఎక్కువ ఉన్నాయి. ఇవి మంచిగా కడిగేసి సన్న కట్ చేసుకోండి. ఇవి కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇలా అనుకోండి. తర్వాత మనం అంతా కలిపేద్దాము. తర్వాత దీంట్లో ఇప్పుడు మనం కారం ఒక 10 పచ్చిమిరపకాయలే వేసా, అది సరిపోదు. సరిపోక మళ్ళీ అందులో ఉప్పు కూడా ఒకటే స్పూన్ వేసా. పైనుంచి ఎర్రకారం వేసుకోండి. దీన్ని పట్టినంత ఒక 3 స్పూన్లు పడుతుంది ఈజీగా. తర్వాత మళ్ళీ మనం చూసుకోవచ్చు, చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసా. ఇప్పుడు ఇంకొక 2 స్పూన్లు వేస్తా నేను. ఇది కూడా మొత్తం కలిపినాక చూసుకుందామండి. చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇవి అండి దీంట్లో వేసేటి. అన్నీ వేసేసినాను. ఇప్పుడు దీన్ని గంటతో కలిపితే కుదరదు, మనం చేత్తో కలపాలి. ఎందుకంటే పిండి ఎక్కువ ఉంది కాబట్టి మనం చేత్తో కలుపుకోవాలా. ఇలా నేను మొత్తం కలిపేసి మంచిగా అంత కలిసేట్టుగా చూస్తాను. చూసి నేను ముద్ద చేసేప్పుడు చూపిస్తా. అన్ని మసాలాలు కలిసేట్టుగా కలిపానండి. ఉప్పు కారం కూడా చూశాను, సరిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాం కదా, ఒకేసారి నీళ్లతో కలిపితే అది మనం ఒక్కొక్కటి ఒత్తుకొని చేసేసరికి చాలా లేట్ అవుతుంది.
अभी एरपन वस्ता अंदकनी पिंडी सगम चेदा सगम चेसी पोड़ी पिंडी पक्न पेड़ता दी मट के कल मन गारे उत्कना तरवा मल्ल दी कल अब बहुत सगम पिंडी सगम पिंडी पक्न गिन्नेल सगम पिंडी मन इन नील नार्मल नील मामूल नील वेसकोनी गट्टी कल्पोवाली मरी लूज लूज कल्पोद्दु मन पिंडी मुद्द गट्टी उंडालन्नमाट इला कल्पोवालंडी मोत्तमु चूसारंडी पिंडी अंता कल्पुकुन्नानु कल्पुकोनी इला चिन्न चिन्न बाल्स लागा चेसुकुन्नानु उंडल चेसुकोनी इप्पुडु मनं वीटिनी प्रेस मीद ओत्तुकुंदामंडि चाला बागा वस्तायि इदि मीरु आरिपोकुंडा दीनि मीद ओक क्लात् कप्पंडि तडि तडि क्लात् कप्पंडि इप्पुडु चूडंडी प्रेस पूरी प्रेस पूरी प्रेस पलचटी क्लॉथ पेपर तीस प्लास्टिक पेपर कवर उठाई कदा अभी तीसको इलाको मध्य उठ इन इला प्रेस इधन इप्ड दी मन क्लॉथ वेक ఇలా పెట్టుకున్నా పర్వాలేదు ఇలా అన్ని చేసుకుందామండి ఇప్పుడు అన్ని చేసుకున్నానండి కొన్ని ఇప్పుడు నేను ఫ్రై చేయడం చూపిస్తాను నూనెలో వేయడం చూపిస్తా నూనె కూడా వేడెక్కింది చూసారా వేడెక్కింది ఒక్కొక్కటి వేసుకోండి వేసుకుంటే అప్పుడు జాగ్రత్త అండి చాలా బాగుంటాయండి టేస్టీగా ఉంటాయి चाल वार पद रोजल तीन पटना वेको नागरिक चाल बहुत इंत मन मसालेसा कदा अभी भले टेस्ट स्मेल बहुत अभी रेडी डब्बाल कदा मल्ल एपड़ना तीन तीस मूत दीस्ते स्मेल मंची खुशबू अंदर वेल्लुल्लि वेसाम मनम जीलकर्र पच्चिमिर्ची इवन्नी वेसाम कदा वाटि फ्लेवर चाला बागुंटुंदि इदि मंचिगा रेंडु पक्कल मंचि कालेटगा चूसुकुंदामंडि चाला बागुंटायि इंदुलो मनमु नेय्यि वेसाम कदा नेय्यि वेयडं वल्ल मंचि क्रिस्पीनेस् वस्तायि ఇలా మనం వేడి నీళ్ళు కూడా వేయలే కదా మామూలు నీళ్ళతోటే వేసినాం కాబట్టి ఎక్కువ నూనె లాగదు వీటికి చాలా బాగుంటాయి చూడండి ఎలా కొంచెం కొంచెం పొంగుతున్నాయి కదా ఇలా పొంగాలి పొంగితే బాగుంటాయి అన్నమాట పొంగితే కురుకురా వస్తాయి కరకర కురుకురా కురుకురే అంటారు కదా చాలా బాగుంటాయి ఇవి మా వైపు బాగా చేస్తారండి మేము పల్చడి గారెలుంటాం కొంతమంది చెక్క గారెలుంటారు కొంతమంది చెక్కలుంటారు ఇష్టం ఎవరు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు పిలుచుకుంటారు సరిపోయండి ఇవి కాలినేయి మరి ఎర్ర చేసుకోవద్దు రెండు పక్కల మంచి గాల్చుకోండి ఇదిగో ఇవి ముందేసినే నేను కాలినే అవి తీస్తా పండగలకు గాని లేకపోతే ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కదా పిల్లలందరూ వారానికి 10 రోజులకు ఒకసారి ఇలా చేసి పెట్టుకోవచ్చు మనం पद रोज तीन वीसमंटे नैनका मिगता सर मन मोतम रेडी अन्नी कालचा इलागे वेपकना चूँ शब्द चेकमा चूँ बच्चा मन वेक पल्लीलू नुव्वुलू शनगपू चूसरा इंत बनपड़ना इतो चाला बच्चा टेस्ट उन्नाई चाला बहुत करकरलाई మీరు చేసుకోండి ఓకేనా చూసేయండి ఇలా ఉన్నాయన్నమాట మనై చెక్కలు రెడీ చెక్క గారెలు రెడీ ఓకేనా చూసారా ఎలా వచ్చాయో 2 గంటలు పట్టిందండి 1 కేజీ చేయడానికి చాలా టైం పట్టింది కానీ బాగున్నాయి శ్రమ పడ్డందుకు ఫలితం బాగుంటది చాలా టేస్టీగా ఉన్నాయి 1 వీక్ వరకు మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చుండి మన చెక్క గారెలు రెడీగా అయినాయి చూసారా ఇలాంటి ఇరిగిపోతున్నాయి వినబడుతుందా కరకర అంటున్నాయి చూసారా క్రిస్పీగా చాలా బాగుంది మీరు చేసుకోండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి స్మెల్ కూడా సూపర్ సూపర్ సువాసన చాలా బాగుంది దీని ఫ్లేవర్
వెల్లుల్లిపాయ ధనియాలు పచ్చి ధనియాలు వేసాం కదా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా మంచి వాసన ఉన్నాయి అన్నమాట బాగున్నాయండి మీరు చేసుకోండి ఇప్పుడు మేమందరం కూర్చొని తింటాం ఇప్పుడు మా వారు మా అమ్మ కూడా ఉంది అందరం కూర్చొని తింటాం ఇప్పుడు మీరు చేసుకొని మీరు తినండి మరి ఓకేనా మరి నెక్స్ట్ వంటలో కలిసే వరకు బాయ్.